సంగారెడ్డి జిల్లా పటాన్చేర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గుడి మహిపాల్ రెడ్డి ప్రచారం శరవేగంగా కొనసాగుతుంది. ప్రచార కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్న మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది పనుల గురించి, పథకాల గురించి, పటాన్చేర నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ది పనుల గురించి రామేశ్వరం బండబొచ్చుగూడెంలో జరిగిన ప్రచారంలో ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా గ్రామ పంచాయతీ ఇచ్చిన ఘనత మన గూడెం మహిపాల్ రెడ్డి గారు మీ సప్పట్లతో స్వాగతం పలకాలి. మీ ఊరికి వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున బోనాలతో బతుకమ్మలతో ముఖద్వారం నుంచి బైక్ ర్యాలీ, మహిళా సోదరి మనులు, యువకులు అందరు కూడా రెండోసారి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అభ్యర్థిగా ప్రకటించి మన ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అయిపోయింది ఆల్రెడీ, ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండాలని మీరు అందరూ పచ్చిగూడెం వాసులందరూ ఆశీర్వదించినందుకు పేరు పేరున తలవంచి నమస్కరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే మల్లి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు సత్తన్న గారు, గ్రామ ప్రముఖులు కరుణాకర్ రెడ్డి గారు, వీరప్ప గారు, నారాయణ గారు, దయాకర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సంగారెడ్డి గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, పేరు పేరున లవయ్య గారు, అందరికీ మా క్లాస్మేట్లే, మాకు చాలా దిగ్గజలు అందరు పచ్చిగూడెం చిట్టుకులంటే వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొన్న మహిళా సోదరి మనులకు, యువకులకు మరొకసారి చిరస్సు పోల్చి నమస్కరిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, ఈ పచ్చిగూడెం గ్రామాన్ని పట్టించుకున్న ప్రాపాల వలె గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే మీ సొంతంగా మీరు పరిపాలించుకునే విధంగా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మీరు చేతులు పెట్టడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఒక సెక్రటరీ వస్తారు, మీరే సర్పంచ్లు అవుతారు, మీరే మెంబర్లు అవుతారు, ప్రతి అధికారి మీ ఊరికి వచ్చి సమాధానం జవాబు చెప్తారు. మీరు ఇంతకుముందు నేను చిన్నప్పుడు చెప్తా ఉంటారు మా ఊర్లో మీది చిట్టుకులకు ఆమ్లెట్ పోచారం ఆమ్లెట్ ఉండే, అది విడిపోయిన తర్వాత కట్ట పోచారంకి వచ్చింది. ఈ రోజు స్వతంత్రం మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కదా మీకు స్వతంత్రం వచ్చిందని తెలియజేస్తా ఉన్నా సోదరులారా, మీ అందరికీ ముఖ్యంగా అది గూడెం మహిపాల్ రెడ్డి గారి ఘనత. మేము చాలా సార్లు మీరు అందరూ మాకు కరుణాకర్ అందరూ మాకు పంచాయతీ సపరేట్ కావాలి సపరేట్ కావాలంటే వీళ్ళందరికీ ఒకసారి పిలిపించి అన్నగారితో మాట్లాడి దీన్ని సపరేట్ చేయడం జరిగింది అన్నగారి ఆశీస్సులతో. ఈ విధంగా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమంకి వస్తే బచ్చిగూడెం చిరుకులు బ్రిడ్జి అన్న 3.5 కోట్లతో పెట్టడం జరిగింది. అది ఫస్ట్ 1.25 కోట్లు పెట్టి సరిపోలేదు, మళ్ళీ 2 కోట్లు పెట్టిండు, 2 బ్రిడ్జిలు పడ్డాయి, వర్షం పడదని పోయిన కాంట్రాక్టర్ వచ్చి తప్పకుండా దాని నిర్మాణం పూర్తి అవుతుంది, దానిలో సందేహం లేదు, మొత్తం ఖచ్చితంగా అదొక విషయం అన్న. బ్రిడ్జి పూర్తి కాగానే చిట్టుకుంటూ పచ్చిగూడెం పర్మిషన్ రోడ్ మేము వేసినాం, దాన్ని బీటీ వేసి దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ లింకప్ చేస్తే ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా స్కూల్ పిల్లలన్న ఈ యొక్క వాగు వస్తే ఒక 50-60 మంది స్కూల్ పిల్లలు రాకపోకలు బంధువు. గతంలో నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి కూడా మొగులైందంటే సార్ పిలిచి వీళ్ళందరినీ పచ్చిగూడెం పొరిగా స్కూల్లోకి వెళ్ళగొడుతుంది, వీళ్ళందరూ చదువులు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఎంత తొందరగా ఆ కాంట్రాక్టర్ గారు నేను కనుక మాట్లాడుతున్నా మీరు కనుక మాట్లాడే నిర్మాణం జరిగితే ఇలా భవిష్యత్తుల కోసం చాలా ఉపయోగపడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నూతనంగా ఏర్పడాలి వాళ్ళ కోరికలు చెప్తా ఉన్నాను నేను, వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నూతనంగా గ్రామ పంచాయతీ ఒక స్కూల్ మంచి స్కూల్ ఇది ఒకటి ఇది ఇక్కడ ఇబ్బందికరం, 20 లక్షల స్కూల్ సాయించలేదు ఆల్రెడీ, దీని కింద త్వరలోనే వాళ్ళతో మాట్లాడతారా, ఇంకో ప్లేస్ చూస్తారా, ఇక్కడ గ్రామ పంచాయతీ కడతారా, తొందరగానే జనవరిలో ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీకి స్కూల్కు 2 పనులు ఒకటేసారి జరగాలని ఈ బచ్చిగూడెం గ్రామ సభను నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు సీసీ రోడ్లు కూడా చాలా వేయడం జరిగింది, ఇక్కడ ఒక 30-40 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది, అక్కడ అంగన్వాడీలో నూతనంగా గ్రామ పంచాయతీ పరిపాలన నడుస్తూ ఉన్నది. అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు కూడా నాకు తెలియపడగానే మొన్న బోరు లేదంటే ఎంబడే బోర్ వేసి తెంబడే మోటార్ కానీ పంపించిన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుమితారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో తమనే గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గూడూరు గ్రామానికి చెందిన మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అందరూ ఉండాలి, నలుగురేమి కాదు. మన శివంపేట మండలంలోని కొంతంతల్లి, దంతంతల్లి, మల్లిపల్లి, తాండా, మరి శివంపేట, గూడు, చిన్నగొట్ముక్ల ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. మరి ప్రజల నుంచి అన్యూన్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని జయజయం పలుకుతూ ఉన్నారు. గత 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడం, మరి గెలిచినటువంటి నాయకుడు అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలు గాలి కొందడం వలన ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మా తాండాలు కానీ మా గ్రామాలన్నీ కూడా అప్పుడే అభివృద్ధి చెందినాయి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని తప్పకుండా మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తామమ్మా, మీరు చేసినటువంటి కార్యక్రమాలే మా గ్రామాల్లో ఉన్నాయని చెప్పేసి అందరు కూడా మరి మాకు స్వాగతం పలుపుతూ వాళ్ళ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. మరి మన దగ్గర చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు చూసుకున్నట్టయితే శివంపేట గూడూరులో సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్డు వైడనింగ్ కానీ, అదేవిధంగా మన గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ షాదీ ఖానా కానీ, మరి మహిళా సమాఖ్య కానీ, కస్తూర్బా గాంధీ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, మరి హై స్కూల్ బిల్డింగ్స్కి కానీ, అంగన్వాడీలు కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలో చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అనే ఆలోచనతో ఒక పాల శీతల కేంద్రాన్ని కూడా తీసుకొచ్చి పెడితే టీఆర్ఎస్ పార్టీ అది కూడా నిలుపుకోలేకపోయింది. సో ఇట్లా తెచ్చినటువంటి కార్యక్రమాలను పొడగొట్టి ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడం జరుగుతుంది. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. మెదక్ జిల్లా శివంపేట మండలం నర్సాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సోమన్న గారు లక్ష్మి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని శివంపేట నుంచి చండీగ్రామం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీసీ కులం నుంచి వచ్చిన నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నానని, తెలంగాణ ఉద్యమంలో 12 సంవత్సరాలు పనిచేశానని, అయినా గాని పార్టీ టికెట్ కేటాయించలేదని, వెనుకబడిన వర్గాలు 90% మంది ప్రజలు ఉన్నారని, కాబట్టి నేను పోటీ చేస్తున్నందుకు నన్నే గెలిపించాలని ఆమె కోరారు. మీటింగ్ శివంపేట చందీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి కార్తీక మాసం మొదలై మొట్టమొదటి సోమవారం మరి శివుడి ఆశీస్సులు ఉండాలని శివంపేట నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ వెనుకబడిన వర్గాల వారందరి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ఈరోజు మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి హాజరు కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మేము మరి తరతరాలుగా ఎంత ఆవేదన చెందుతున్నాము, ఎంత బాధపడుతున్నాము అనే విషయం ఒక మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాము. మరి అడుక్కుంటే హక్కులు రావు. మరి ఎన్ని సంవత్సరాలు, గత 50 సంవత్సరాల్లో కూడా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఒక బీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే సీట్ కేటాయించలేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. మరి కళ్ళుండి మరి గుడ్డి వాళ్ళలాగా, చెవులుండి చెవిటి వాళ్ళలాగా కూడా మరి ప్రజాప్రతినిధులు అయితే ఏంది, మరి రాష్ట్ర నాయకత్వాలు అయితే ఏంది, ప్రభుత్వాలు అయితే ఏంది వ్యవహరించడం అనేది చాలా బాధాకరము. మరి ప్రశ్నించే తత్వం సమాజంలో పెరిగినప్పుడే మరి ఇట్లాంటి అన్యాయాలు అనేటివి అరికట్టబడతాయి. కాబట్టి ఇవన్నీ గమనించి వచ్చిన తెలంగాణలో కూడా మరి అందరికీ సమన్యాయం జరిగినప్పుడు ఉద్యమ స్ఫూర్తితో ఉన్న మేము, అంటే ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో 12 సంవత్సరాలు మేము నిర్విరామంగా కృషి చేసినాము. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మరి జనాభా తమాషా ప్రకారం బీసీలకు వాళ్ళకు రావాల్సినంత వాటా మరి కేటాయించినప్పుడు ప్రజలందరూ కూడా మరి తెలంగాణ తీసుకొచ్చి ఇంకా
వర్గాల తరఫున మేము మరి నిరంతరంగా పోరాటం చేస్తూ, ఎందుకంటే పార్టీల చేతుల్లో కేవలం టికెట్లు మాత్రమే ఉంటాయి, కానీ 90% ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 90% ఉన్న ప్రజల దగ్గర ఓట్లు ఉంటాయి. కాబట్టి ఓటు చైతన్యం కలిగిన ప్రజలు ఈరోజు మా ఓటు మేము వేసుకున్నా గెలుస్తాము అనే ఒక నినాదము నాకు ఇచ్చి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ద్వారా నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పార్టీలు మరి టికెట్లు ఇవ్వనప్పుడు ఏదైతే స్వతంత్రంగా పోటీ చేసి బరిలో నిలబడి గెలుస్తామో అప్పుడే మన అస్తిత్వాన్ని మనం చాటి చెప్పిన మన యొక్క ఆకాంక్షల్ని వెల్లడించిన వాళ్ళైతాం. అంటే రేపటి రాబోయే రోజులలో ఈ యొక్క స్పిరిట్ చూసి రాబోయే రోజులలో పార్టీలన్నీ ప్రభుత్వాలన్నీ కూడా బీసీలకు తప్పకుండా చట్టసభలో రిజర్వేషన్ ఇస్తాయి. అదే రకంగా మరి మేము టికెట్లు ఇవ్వకుండా కూడా వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇవ్వాలన్న ఆలోచన. అంటే ఈ పార్టీలకు తప్పనిసరి చేసే ఒక మేము తప్పనిసరి పార్టీలకు ఇది ఏర్పాటు చేయడం అనేది మరి సంఘాల ద్వారా మేము చెప్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అయ్యప్ప స్వాములు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గురుస్వామి మాట్లాడుతూ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులో తీర్పు శబరిమల అయ్యప్ప స్వామికి అనుకూలంగా రావాలని ఆయన కోరారు. గడ్డపోతారం గ్రామం నుంచి అన్నారం అయ్యప్ప స్వామి దేవాలయం వరకు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు. ఎడపోతారం నుంచి విశాంత్ ప్రాజెక్ట్ అయ్యప్ప స్వామి దేవాలయానికి పాదయాత్ర చేసి అక్కడ అభిషేకం చేయాలని అనుకుంటున్నాము. దీని సందర్భంగా రేపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళలు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును మళ్ళా రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ విచారణకు వచ్చి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నందున గతంలో ఎట్లయితే మహిళలకు నిషేధం ఉండదో అదేవిధంగా సుప్రీంకోర్టులో మళ్ళీ పునఃసమీక్షించి తీర్పును అయ్యప్ప స్వామి ఆలయంలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుకుంటూ ఈ యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యాత్ర విజయవంతమయ్యి మాకు అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటున్నాం. స్వామి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని బుడగజంగాల కులస్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బుడగజంగాల సంఘం గజ్వేల్ ఇన్ఛార్జి రాజు మాట్లాడుతూ, ఏ కులంతో సంబంధం లేకుండా 12% రిజర్వేషన్ కల్పించాలని, ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఆయన కోరారు. వాళ్ళు ఎలాంటి సూరికి లేకుండా మాకు డోన్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి